Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला गोड़ा एसोसिएशन के राज्य कार्यकारी अध्यक्ष गट्टू रमेश बाबू ने कहा कि तेलंगाना गोड़ा संगम बीआरएस की जीत के लिए आगे बढ़कर काम कर रहा है, क्योंकि तेलंगाना राज्य में बीआरएस सरकार गोड़ा समुदाय को प्राथमिकता दे रही है और उनके विकास के लिए कल्याणकारी योजनाएं प्रदान कर रही है। वारंगल नागेंद्र नगर में आयोजित प्रेस कॉन्फ्रेंस में तेलंगाना गोड़ा एसोसिएशन के राज्य कार्यकारी अध्यक्ष गट्टू महेश बाबू, जिला अध्यक्ष 41वें डिवीजन के नगर सेवक पोशाला पद्मास्वामी, नेता एगंबरम राजेंद्र वेंकटेश्वरलू संपत और अन्य ने भाग लिया। इस अवसर पर रमेश बाबू पद्मालव ने कहा, तेलंगाना राज्य में बीएचआरएस सरकार ने गोड़ा समुदाय के लिए बहुत सारी विकास और कल्याण योजनाएं। उन्होंने कहा कि तेलंगाना गोड़ा संगम अपने योगदान के कारण बीआरएस की जीत से आगे काम करेगा। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మనకు నన్నపని నరేందర్ని అధిక మెజారిటీ తోటి గెలిపించి కారు గుర్తుకు ఓటేసి మనం అత్యధిక మెజారిటీ తోటి నన్నపనేని నరేందర్ని గెలిపించుకున్నట్టయితే మన గౌడ్స్కు మనం ఏం చేసినాము, గౌడ్స్కు గౌడ్స్ అనేవారు బీఆర్ఎస్కే పార్టీకి ఎందుకు ఓటేయాలి అనే విషయంపై మనం ఆలోచించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనకు స్వాతంత్రం రాకముందు 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలకు తర్వాత ఒక 10 సంవత్సరాలు మనం వెనుకకు పోయినట్టయితే ఉంటే మన గౌడల పరిస్థితి ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉండే విధంగానే మనకు ఏ ప్రభుత్వం వారు ఏ పార్టీ వాళ్ళు పరిపాలించినా కూడా మనకు ఎవ్వరు కూడా గౌడ కులానికి కానీ గీతా కార్మికుల కానీ ఎవ్వరు కూడా ఏం పని చేయలేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు 75 సంవత్సరాల తర్వాత మనకు ప్రభుత్వాలు గీతా కార్మికులు పడ్డా కూడా ఏ లాభదాయకమైనటువంటి పనులు చేయలేదు. మనకు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే 103 కల్లు డిపోలను హైదరాబాద్లో ఉన్నటువంటి కల్లు డిపోలను 103 కల్లు డిపోలను ఆ సొసైటీ డిపోలను అవి తాళాలను తీసేసి మన గౌడ సంఘం నుండి ఇక్కడి వరకు ప్రతి జిల్లా గౌడ సంఘం ప్రతి ఒక్కరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగనే నేనున్నటువంటి ఈ ఈస్ట్ నియోజకవర్గంలో నన్నపనే నరేంద్రన్న గారికి మా గౌడ సంఘం తరఫున మేము మా ఫుల్ మద్దతు ఇవ్వడం తెలియజేస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో గౌడ సంఘం తరఫున ఆయన మంచి మెజార్టీ ఇచ్చి రానున్న రోజుల్లో ఆయనను ఎన్నికల్లో విజయం వైపు బాటలిస్తుందని కూడా గౌడ సంఘం ముందుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గౌడ సంఘము ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ మద్దతు ఇస్తుందనే దాకా ఇప్పటిదాకా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. అలాగే కూడా రానున్న ఇప్పుడు మాకు అంటర్ రోడ్లో ఏర్పడినటువంటి ఒక బిల్డింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి ధాన్యం బిఆర్ భాస్కర్ కూడా మాకు పార్టీ తరఫున మాకు సాయం చేయడం జరిగింది. ఇక నన్నపి నరేంద్రన్న కూడా గౌడ సంఘానికి కూడా ఇక్కడ మనకు తాళ్ళల్లో ఇళ్ళమ్మ గుడికాడ కూడా ఇప్పుడు తాళ్ళల్లో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకి ఇవాళ గౌడ సంఘం కార్డ్స్ కూడా మొన్న అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌడ సంఘానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి గౌడ సంఘం సభ్యులందరూ కూడా కళ్ళు గీత కార్మికులు అందరూ కూడా కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఒకరు చనిపోతే ఎక్స్గేషన్ తోటి ఇవాళ గవర్నమెంట్ 5 లక్షలు తాడుచెట్టు ఎక్కి చనిపోతే ఒక మనిషికి 5 లక్షలు స్పాట్లో వాళ్ళ డెత్ అయితే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు 5 లక్షలు ఎక్స్గేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే అనేకమైన సంక్షేమ పథకాల్లో కూడా గౌడ సంఘాలకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.